నీ పాటలు నేను చాలా విన్నానయ్యా, దానికి నేనే నీకు ఫీజు ఇచ్చుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. ఏమిటమ్మా ఇది, ఏమిటి పని? వద్రే బాబు వద్దు, ఈ మందులు మాకులు నాకే వద్దు. రేపో మాపో చావబోయే నా కోసం నీ డబ్బులు వృధా చేయకురా. పోతమ్మా, నన్ను గుండెలో దాచుకునే నువ్వు కూడా నాకు దూరం అయితే నేను హాయిగా సుఖంగా ఉంటానని ఎలా అనుకుంటావమ్మా? పోతమ్మా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడు, నన్ను బాధ పెట్టుకు. నూట డెబ్బై రూపాయలు అవుతుంది సార్. మీరేమనుకోకపోతే నా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మకి అర్జెంటుగా మందులు కావాలి. నేను మంచి పాట పాడతాను, నాకు ఈ మందులు ఇవ్వగలరా? ఏంటి పాట పాడతావా? మందులు ఇవ్వాలా? మందు కొట్టి నేను పాడతాను పాట. నీ పాట విని మందులు ఇస్తే మందు కొట్టి నేను రోడెక్కాలి. మిస్టర్ ఎవరి తాలూకు? శివరామకృష్ణయ్య గారి శిష్యుడు. సంగీతం మాస్టర్ శివరామకృష్ణయ్య గారి శిష్యుడువా? ఒరే కిషోర్, ఆ మందులు ఇచ్చే, నేను పే చేస్తాను. మందులు పట్టుకెళ్తున్నావు, మరి పాట? సరి అంటే సరిగమలై, పద అంటే పదనిసలై. సరి అంటే సరిగమలై, పద అంటే పదనిసలై. పలికే స్వరముంటేనే పాటవుతుంది, పలికే స్వరముంటేనే పాటవుతుంది. అది శృతిలో లేకుంటే పొరపాటవుతుంది. పాడనా పాడనా పాడనా, నా పాట. రక్
భక్తి కి అధరమై భక్తి కి శిఖరమై భక్తి కి అధరమై తిరుమల శిరసెత్తే ఆ పాట పాడనా 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 నా పాట సరి అంటే సరిగమలై పద అంటే పద నిసలై పలికే స్వరముంటేనే పాటవుతుంది అది శృతిలో లేకుంటే పొరపాటవుతుంది పాడనా 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 నా పాట ప్రేమలేఖలు వివిధ రకములు పదేళ్ల పరిశోధనలో పుట్టిన పరమ పవిత్ర పుస్తక రాజు ఇవి రాసేటప్పుడు పెన్నలో నింపింది ఇంకు కాదండి నాలో ప్రేమనే కరిగించి మరిగించి కాచి తూచి పెన్నలో నింపి రాశాను శాంపిల్గా ఇది కాలేజీ అమ్మాయి కాలేజీ అబ్బాయి స్ట్రైట్ లో కేసండి ఇది పెళ్ళైనడు కాలేజీ పిల్ల సైడ్ లో కేసండి ఇది చేతకానోడు పెళ్ళం చావదీర్ణ మగాడు సూపర్ లో కేసండి ఇది పక్కింటి పాప పొరుగిన తాత సీరియల్ లో కేసండి ఇది 40 ఏళ్ల ఆంటీ 20 ఏళ్ల చంటి సీరియస్ లోకేషన్ ఇంకా ఈ గ్రంథం విషయానికి వస్తే హై స్కూల్ లవ్వు హాస్పిటల్ లవ్వు క్లబ్ లవ్వు కోర్ట్ లవ్వు రైల్వే స్టేషన్ లవ్వు బస్ స్టాండ్ లవ్వు ఏ లవ్కా లవ్వు సెపరేట్ లెటర్ అండి సెపరేట్ రేట్ అండి ఓరి నీ అమ్మకడు బంగారం గాను చిత కొట్టేశావు కదయ్యా ఆంజనేయ స్వామి దండకల్లాగా చదివేశావు రేట్ ఎంతో కరెక్ట్ గా చెప్పు చెప్పాను కదండి ఒక్కో దానికి ఒక్కో రేటు 10 రకాల లెటర్లు తీసుకుంటే 5% డిస్కౌంట్ 20కి మేము తీసుకుంటే 10% డిస్కౌంట్ మొత్తం గ్రంథాన్ని తీసేసుకుని నాకు చిన్నసే సన్మానం కొట్టించారంటే ఫుల్ డిస్కౌంట్ ఇంత పరిశోధన చేసి ఇన్ని ప్రేమలేఖలు రాసిన మీకు సన్మానం చేయడం లెక్క చిత కొట్టించేస్తా సన్మానం ఆ పుస్తకం ఏమిటండి ఇదా అండి ఈ మధ్యనే 10 రోజుల్లో రాశానండి ప్రేమంటే విషమేరా పిచ్చివాడ మీ పాటకు లోబడిపోయి ఈ అలంలోని సంగీతం ప్రకృతిలోని పారవశ్యం మీ పాటలోకి ఎలా వచ్చాయో ఎదిగిపోయావు నా అంచనాలకు మించి ఎదిగిపోయావు అమ్మా తల్లి ఇంకా నాకే ఉద్యోగం దొరకలేదు నువ్వు కలగ చేసుకుని అది కాస్త పోగొట్టాను ఉద్యోగం వచ్చిన తక్షణం నీకు చెప్తాను నువ్వు వచ్చి పుణ్యం కట్టుకుందావు గాని ఇప్పుడు అందుకేమీ ఆపలేదులే చిన్న పనుందాక నాకు నీతో పనేం లేదే వచ్చిన చిక్కలా అదే కదా కొందరు మనసులో ఉన్నది ధైర్యంగా బయటికి చెప్పుకోలేను మా ఇంట్లో వంట మనిషి మంగమ్మ కోడలు మొదటిసారిగా అత్తవారింటికి వస్తూ తెచ్చిందటది దీన్ని చూస్తే దీంట్లో నువ్వే కల్పించావు ఏమిటది అదే చెప్పానుగా చలివిడి ముద్దా చా చా అంటుంటే చవట తద్దమ్మ అంటుందేమో అనుకున్నాను చలివిడి ముద్దా చలివిడ వద్దంటే మాత్రం అదేమైనా తక్కువ మాట ఏమిటి ఆలోచిస్తున్నావు అందుకే అన్నాను మనసులో ఉన్నది చెప్పలేని చలివిడి ముద్ద అని నీకు తినాలనుంది కదూ చలివిడి ముద్ద చలివిడి ముద్ద పప్పు సుద్ద దద్దోజనం ఇలాంటి పేర్లన్నీ నీలాంటి వాళ్ళని చూసి పెట్టుంటారు ఎందుకంటే ఇష్టమయ్యేవన్నీ అందుబాటులో ఉన్నా అందుకోలేని పిరికిచ్చా చలివిడి ముద్దవు కాబట్టి తిందుగానరా చలివిడి ముద్ద ఇదంటే నాకు ఇష్టం నీకు ఎలా తెలుసు చలివిడి ముద్ద ఇదే కాదు నేనంటే కూడా నీకు బాగా ఇష్టం అని నాకు బాగా తెలుసు ఇది కిందకు వదిలేస్తే చేవలు తింటాయి ఆ అదృష్టం వాటికి దక్కని మనం ఇప్పటికైనా అర్థమైందా చలివిడి ముద్ద శృతి ఈజ్ అ పార్ట్ ఆఫ్ మురళి
ఒరే భూషణం సరస్వతీదేవిని నమ్ముకున్నానే కానీ అమ్ముకోలేనురా బయలుదేరాడండి పెద్ద భక్త పోతన మన ఇద్దరిలోని ఎవరితో ఒకరు ఊపిరి ఆగిపోయేంత వరకు ఈ గొడవలా సాగుతూనే ఉంటుంది ఆనాటి పోతనని ఈనాటికి ఇన్నిసార్లు స్మరిస్తున్నా ఉంటే అతని గొప్పదనం నీలో ఎంత లోతుగా నాటుకుపోయిందో తెలుసుకోరా ఒరే శివ నాలో లోతుగా నాటుకుపోయింది వాళ్ళ గొప్పతనం కదరా అలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చే నీలాంటి వాళ్ళ బలహీనత దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నాను గనుక నేను ఇలా ఉన్నాను నువ్వు ఇంకా అలా ఉన్నావు ఓం శివాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః కృష్ణాయ నమః మధుసూదనాయ నమః శ్రీకృష్ణాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః శ్రీయస్య మామన్యస్య మన్యుపతయస్య मन चाब गुंडे पड़पा भयंगार मन मंत्र मूलेला आघरुनी की मरि मंत्र तंत्र मूलेला मनसु निलुप शक्ति लेकपोते एम परवालेदु एम परवालेदु మనసు నిలుప శక్తి లేకపోతే సుధిరో ఇచ్చింది మందు కాదు సంగీతం సంగీతం ఎటువంటి రోగమైనా ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు డాక్టర్ గారు సంగీతం నేర్చుకున్నారా లేదు మాస్టర్ మిమ్మల్ని చూసి కూర్చున్నాను ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు హలో ఆ నేనేనయ్యా ఓహో నువ్వా కంగ్రాచులేషన్స్ ఆ రెండు మూడు రోజుల్లో నీ ప్రేమ సక్సెస్ గా పోతుంది చిత్త కొట్టేసి ఓకే 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 ఇలాంటి వయసులో మీలాంటి వాళ్ళు నా ఆఫీసులోనా క్లయింట్ ఎవరండి మీ మనవడా మనవరాలా బయట ఉన్నారా పిలుస్తా ఆగవయ్యా బయట ఎవ్వరూ లేరు నువ్వు లోపలండు బయట ఎవరు లేరా చెప్పండి నీ క్లయింట్ నేనేనయ్యా ఏ నేను ప్రేమించకూడదా అమ్మమ్మమ్మమ్మ నేను అలా అన్నానా నాకు డౌట్ తాతయ్య గారు తమరు ఎంతవరకు ఎన్ని పెళ్లిళ్ళు చెతగొట్టారు భారత కథ చదివావా నాయన అందులో భీష్ముడికైనా ఎక్కడన్నా మచ్చ ఉండొచ్చునేమో కాని నేను మాత్రం మచ్చలేని బ్రహ్మచారి నేనయ్యా నువ్వు నా ద్వారా నా ఆరాధ్య దేవతని నా ప్రేమైక మూర్తిని నా అందాల భరిణం చూపిస్తా చూద్దు కాని రాబో అమ్మాయా నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను బాబు అమ్మాయా అమ్మాయా పురి కోసలా ఉంది నేను ఎలా ప్రేమిస్తాననుకున్నావయ్యా చిత్త కుర్తురావు కదయ్యా నిన్న పూసలాంటి అమ్మ నా ఆరాధ్య దేవత నా ప్రేమైక మూర్తి నా అందాల భరిణ అమ్మ ముసలోడా ఇక్కడ చెతగొట్టావా